నమస్తే అండి ఈరోజు వీడియోలో అన్నం ఎలా వార్చాలో తెలుసుకుందాం ప్రెషర్ కుక్కర్తో పని లేకుండా అన్నం ఎలా వండుకోవాలో చూద్దాం ఈ విధంగా పులిహోర కోసం లేదా వెరైటీ రైస్ రెసిపీస్ కోసం అన్నం వండుకుంటే చాలా బాగుంటుంది ముందుగా బియ్యం తీసుకుని శుభ్రంగా రెండుసార్లు కడగాలి ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నాము అన్నం వార్చుకునేటప్పుడు మనకు కావాల్సిన విధంగా వండుకోవచ్చు అన్నం పలుకుగా లేదా అన్నం మెత్తగా అయినా వండుకోవచ్చు ఇప్పుడు శుభ్రంగా బియ్యం కడిగిన తరువాత కొలతగా కాకుండా బాగా ఎక్కువగా నీళ్లు పోసుకోవాలి గిన్నెకి నిండుగా నీళ్లు పోసుకోవాలి స్టవ్ పై గిన్నె పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పైన మూత పెట్టుకోవాలి ఉడుకు మొదలైన తర్వాత మూత తీసేయాలి ఉడుకుతూ ఉంది అన్నం అనేది పులిహోర కోసం లేదా వెరైటీ రైస్ రెసిపీస్ కోసం అన్నం వండుకునేటప్పుడు మెతుకు మెత్తబడిన వెంటనే వార్చేసుకోవాలి అలా కాకుండా మెత్తగా అయినా పర్లేదు అనుకుంటే ఇంకొంచెం ఉడికించుకోవాలి మెతుకు పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది మనకు కావాల్సిన విధంగా అన్నం అనేది వండుకోవాలి తరువాత జాగ్రత్తగా గంజి మొత్తం వంచేయాలి అన్నం వార్చేయాలి వార్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వార్చాలి వేడి ఎక్కువగా ఉంటుంది అలవాటు లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేస్తే మంచిది నీళ్లు బాగా వార్చేయాలి ఏమీ లేకుండా బాగా వార్చాలి గిన్నెని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా పెట్టుకుంటే లోపల ఏమైనా చెమ్మ అనేది ఉంటే పోతుంది గ్యాస్ బండ పైన కొద్దిగా నీళ్లు చల్లి గిన్నె దించితే చూయని శబ్దం రావాలి అలా శబ్దం వస్తే లోపల చెమ్మేమీ లేనట్లు అన్నం ఎలా వార్చాలో చూశారు కదా ప్రెషర్ కుక్కర్తో పని లేకుండా ఈ విధంగా అన్నం వార్చుకోవచ్చు రోజూ కూడా మామూలుగా తినడానికి అన్నం వార్చుకోవచ్చు లేదా ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేసుకునేటప్పుడు కూడా అన్నం వార్చుకోవచ్చు కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి కడిగిన వెంటనే నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టుకున్నాం అలా కాకుండా రెండు మూడు కేజీల బియ్యం అయితే ముందు నీళ్లు పెట్టి స్టవ్ పైన నీళ్లు మరిగిన తర్వాత కడిగిన బియ్యం వేసుకోవాలి అంటే ఎసరు పెట్టుకొని ఎసరు కాగిన తర్వాత కడిగిన బియ్యం అందులో వేసుకొని ఉడికించుకోవాలి